అరాచక శక్తులు చేరాయి. తమ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. పవన్ తో మాట్లాడతామన్న చింతమనేని. కొనసాగుతున్న బీసీ కమిషన్ పర్యటనలు, కరీంనగర్ లో అభిప్రాయ సేకరణ, స్వాగతం పలికిన పొన్నం ప్రభాకర్. మూసీపై ఫుల్ ఫోకస్, కాసేపట్లో పునరుజ్జీవ ప్రాజెక్టుపై సీఎం సమీక్ష, తొలి దశ పనులపై దృష్టి. రెడ్ బుక్ చాప్టర్ 3 ఓపెన్ చేస్తాం, క్యాడర్ ని ఇబ్బంది పెట్టిన వారిని వదలం, యుఎస్ టూర్ లో లోకేష్ హాట్ కామెంట్స్. గోదావరి బాలికపై మైనర్ల అత్యాచారం, పోలీసుల అదుపులో నలుగురు నిందితులు, వికారాబాద్ జిల్లా దోమలో దారులు. కలకలం రేపిన క్షుద్ర పూజలు, మహబూబాబాద్ జిల్లా ఉగ్గంపల్లిలో ఘటన, భయాందోళనలో స్థానికులు. మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు ఐఓఐ పై 50%, ఐవీఎఫ్ పై 20,000 తగ్గింపు, మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. రోడ్డెక్కిన పూలే హాస్టల్ విద్యార్థులు, హైదరాబాద్ విజయవాడ రోడ్డుపై ఆందోళన, భోజనం దారుణంగా ఉందని ఆవేదన. బంజారాహిల్స్ లో కార్ బీభత్సం, ఫుట్పాత్ పైకి దూసుకెళ్లిన వాహనం, మద్యం మత్తే కారణమని అనుమానాలు. పాసులు పడి 2 ఇళ్లు దగ్ధం, రోడ్డున పడ్డ కుటుంబ సభ్యులు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన. యాదగిరి గుట్టలో గిరి ప్రదర్శన, నారసింహుణ్ణి దర్శించుకున్న కలెక్టర్, తరలి వస్తున్న భక్త జనం. ముదిరిన ప్రత్యేక ఆందోళనలు, కళ్యాణ కర్ణాటక రాష్ట్రం కోసం పోరాటం, కలబురిగిలో నిరసనలు. భారీగా వాయు కాలుష్యం, 442 పెరిగిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, దీపావళి తర్వాత మోగుతున్న డేంజర్ బెల్స్. భయపెడుతున్న యమునా నది, విషం చిమ్ముతున్న నీరు, ఢిల్లీ వాసుల్లో ఆందోళన.